ఎన్ఎస్ న్యూస్, నేను సుమ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ విజయవంతం జరిగింది. అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్ల లింగం, సెక్రటరీ సుకుమార్ గౌడ్, క్యాషియర్ గడిల నరసింహులు, వారితో పాటు వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సుభాష్ బామ్మర్ది ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి బంగ్లాదేశ్లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ అత్యాచారం మధ్య అలాంటి సంఘటనలు ముందు ముందు చూద్దాం కాకుండా ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్క వ్యాపారవేత్త కుల మతాలకు అతీతంగా సొంతంగా షాపులన్నీ మూసివేయడం జరిగింది. ఇందుకుగాను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాట్లాడుతూ, బంద్కు సహకరించిన ప్రతి వ్యాపారవేత్తకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మన కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్లాట్ఫామ్ ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈరోజు సహకరించిన ప్రతి వ్యాపారవేత్తకు, ప్రతి ఒక్కరికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘటనను నిర్వహిస్తూ ఒక కార్యక్రమం తీసుకోవాలి అని మా వ్యాపారస్తుల వ్యాపార సోదరులు అందరూ ఆలోచన మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ఈరోజు పిలుపునిచ్చిన కామారెడ్డి పట్టణ బంద్ను ప్రశాంతంగా కొనసాగిస్తూ కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బంద్ను పాటిస్తున్నందుకు కామారెడ్డి పట్టణ దానికి సహకరిస్తున్న కామారెడ్డి పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు, విద్యాసంస్థలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో కూడా కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది వ్యాపారస్తుల ప్లాట్ఫామ్. ఏ వ్యాపారస్తులకి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ విషయానికైనా కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లాట్ఫామ్ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ యొక్క బంద్ను సంపూర్ణంగా శాంతియుతంగా కొనసాగించేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆస్తులపై, హిందువులపై, హిందూ దేవాలయాలపై దౌర్జన్యము, అతి దారుణమైన వ్యవహారం, దానికి నిరసనగా ఈరోజు కామారెడ్డి వ్యాపార వర్గం నుండి అందరము ఏకీభవించి దానికి నిరసనగా ఈరోజు బంద్ పాటిస్తున్నాము. బంద్ పాటించడం ముఖ్య కారణం ఏంటంటే, ఇలాంటి దారుణము, ఇలాంటి మానవత్వాన్ని మరిచి చేసే పనులన్నీ కరెక్ట్ కావాలని తెలియజేయడానికి మాత్రమే బంద్ పాటిస్తున్నాము. మరి మేము బంద్ చేస్తే అక్కడ ఏం జరగాలని జరుగుతుందని కాదు, మా నుంచి కేంద్రపు మొత్తం ఉన్న భారతదేశంలో మొత్తం అందరూ వ్యాపారస్తులు ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు, అక్కడ జరిగిన దానికే నిరసిస్తారు అని తెలిసి ఆ దేశానికి గట్టిగా తెలియజేస్తాడు, మరి గట్టిగా సమాధానం ఇస్తూ మన అక్కడ ఏమి జరగకుండా చూడడానికి మన ప్రధానమంత్రి గారు చర్య తీసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ బంద్ పాటిస్తున్నాము. కాబట్టి మానవత్వాన్ని మరవద్దు, మేము మానవులము, అందరం మనుషులము ఒక్కటే, కాబట్టి మనిషిని మాత్రమే ప్రేమించాలి, మతాలు కులాలు కాదు, కాబట్టి అది తెలియజేయడానికి మాత్రమే ఇది బంద్ చేస్తున్నాము. భారత్ మాతాకి జై.